Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. Jagan Potuku Siddhamautunara Andhra Pradesh Mukhyamantri YS Jagan Manasu Marchukuntunara Ayanapai Ottidi Ekkuvautonda BJP Tho Pottu Pettukunenduku Jagan Siddhamautunara Ante Avunane Anipistondi Emo Gurram Egaravachu Annatluga Party Seniorlu Saitham Deenini Kadane Paristhiti Ledu బీజేపీతో పొత్తు అవసరం గురించి కొందరు సీనియర్ నేతలతో పాటు జగన్ సన్నిహితులు బంధువులు సైతం గురించి కూడా ఆయన చెవిలో పోరబెడుతున్నారని సమాచారం. జగన్కు అనుకూలరైన పారిశ్రామికవేత్తలు సైతం బీజేపీతో పొత్తు పెట్టుకోవాలని సూచిస్తున్నారు. జగన్ కూడా కొంత ఒగ్గారన్నది తాడేపల్లి క్యాంప్ కార్యాలయం నుంచి వస్తున్న సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. నిజానికి జగన్ తొలి నుంచి ఒంటరిగానే బరిలోకి దిగాలని భావిస్తూ వచ్చారు. పొత్తులకు ఆయన తొలి నుంచి వ్యతిరేకం. సింగిల్గానే పోటీ చేయడానికి ఆయన తొలి నుంచి సిద్ధమవుతూ వచ్చారు. కానీ ఈసారి ఈక్వేషన్లు మారుతున్నాయి కూడా. కాంగ్రెస్ పార్టీ జాతీయ స్థాయితో ప్రత్యామ్నాయంగా కాలేదు. ఏ రాష్ట్రంలోనూ ఆ పార్టీ సొంతంగా అధికారంలోకి వచ్చే అవకాశం లేదు. ఇక లోక్సభ స్థానాల్లోనూ పెద్దగా విజయం సాధించే అవకాశం లేదు. ఇటీవల జాతీయ మీడియా సంస్థలు చేయించిన సర్వేలు కూడా అవే తేల్చాయి. దీంతో మరోసారి మోదీ ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి వచ్చే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. దేశంలోనే ప్రముఖ పారిశ్రామికవేత్త కూడా లాబింగ్ చేస్తున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో మరోవైపు చంద్రబాబు కూడా బీజేపీతో పొత్తు పెట్టుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఆయన అన్ని రకాలుగా చర్యలు ప్రారంభించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకి కూడా ఇప్పుడు మిత్రుల అవసరం ఉంది. వరుసగా మిత్రులు ఎన్డీఏ నుంచి వెళ్ళిపోతుండడంతో జాతీయ స్థాయిలో బీజేపీకి కొందరు మిత్రులు అవసరం. జగన్ ఇప్పటి వరకు బీజేపీకి అన్ని రకాలుగా పరోక్షంగా మద్దతు ఇస్తూనే వచ్చారు. ప్రత్యక్షంగా పొత్తు పెట్టుకోలేదు. కానీ బీజేపీ ఏం చేసినా జగన్ అందుకు ఓకే అనడం తప్ప నో అనలేదు. నమ్మకమైన మిత్రుడిగా జగన్ బీజేపీకి ఉన్నారనడంలో ఎటువంటి సందేహం లేదు. కానీ ఎన్డీఏలో భాగస్వామిగా లేరు. అయితే జాతీయ స్థాయిలో తమ పరువును నిలబెట్టుకునేందుకు బీజేపీ 2024 ఎన్నికలకు ముందు ఎన్డీఏలోకి కొన్ని పార్టీలను తెచ్చుకోవాలనుకుంటోంది. టీడీపీ ప్రయత్నాలకు కొంత సానుకూల వాతావరణం ఏర్పడింది. తాము తొందరపడకుంటే చంద్రబాబు మరోసారి బీజేపీతో పొత్తు కుదుర్చుకునే ప్రమాదం ఉందని జగన్కు కొందరు సన్నిహితులు చెబుతుండడంతో ఆయన కూడా కొంత ఆలోచనలు పడినట్లు తెలిసింది. కాకుంటే కొంత మైనారిటీ ఓట్లు దెబ్బతినే అవకాశాలు ఉన్నాయి. అర్బన్ ప్రాంతంలో కొంత ఇబ్బంది కలుగుతుంది. అయినా అవుట్ రైట్గా బీజేపీతో ముందుగా వెళితే చంద్రబాబుకు అన్ని రకాలుగా చెక్ పెట్టవచ్చునన్నది జగన్ పార్టీ వ్యూహంగా ఉంది. కుదిరితే ఈ రెండేళ్లలోనే నేరుగా పొత్తు కుదుర్చుకుని కేంద్ర మంత్రివర్గంలోనూ భాగస్వామయ్యే అవకాశాలను కొట్టిపారేయలేము.